ఈరోజు గిరిపుత్రులకు అభివృద్ధి గిరిపుత్రులకు సంబంధించిన అభివృద్ధి పట్ల మనందరి ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఎంత దూరదృష్టితో వ్యవహరిస్తా ఉందో అన్నది వివరించేందుకు నాలుగు మాటలు మీ అందరితో కూడా ఈ రోజు పాలు పంచుకుంటాను ఈ రోజు వారి విద్య సాధికారత కోసం ప్రపంచంతో వాళ్ళు పోటీ పడే పరిస్థితి రావాలని ఆ పోటీలో మన పిల్లలు గెలవాలని వారు చదువుకునే మీడియంలో మార్పులు తీసుకొని రావడం జరిగింది ఈ రోజు గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నాను ఈ రోజు గవర్నమెంట్ బడులు ఇంగ్లీష్ మీడియం వైపులు ఈ రోజు అడుగులు వేసే పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో ఉంది అని కూడా గర్వంగా తెలియజేయగలుగుతారు మూడో తరగతి నుంచి ఈరోజు సబ్జెక్ట్ టీచర్ అనే కాన్సెప్టును ఈరోజు మన గవర్నమెంట్ బడులలో ఈరోజు అమలవుతా ఉంది అని కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను ఈరోజు నాడు నేడుతో వారు చదువుతా ఉన్న స్కూళ్ల రూపురేఖలన్నీ కూడా పూర్తిగా మార్చబడుతూ కనిపిస్తా ఉన్నాయని కూడా గర్వంగా చెప్పగలుగుతాను ఈరోజు విద్యా కానుకతో బడి పిల్లల రూపాన్ని బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ తో వాళ్ళ టెక్స్ట్ బుక్కుల్ని కూడా ఈరోజు మార్చగలిగాము అని కూడా ఈ సందర్భంగా చెప్పగలుగుతా ఉన్నాను ఈరోజు గిరిజన ప్రాంతంలో ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే బాలింతలు గర్భవతులను కూడా అక్కడి నుంచి కూడా వాళ్ళను బాగా చూసుకునే కార్యక్రమంలో దిశగా అడుగులు వేస్తూ సంపూర్ణ పోషణం ప్లస్ చిన్నపిల్లలకు గోరుముద్ద స్కీమ్తో పాటు చివరికి వారు తినే ఆహారంలో కూడా మార్పులు తీసుకొని రాగలిగాము అని కూడా చెప్పగలుగుతా ఉన్నా ఈరోజు గవర్నమెంట్ బడులలో ప్రతి గవర్నమెంట్ బడిలోనూ కూడా ఆరవ తరగతి నుంచి ఈరోజు ప్రతి క్లాస్ రూమ్ను కూడా డిజిటలైజ్ చేస్తూ ఈరోజు ప్రతి తరగతిలోనూ ఆరవ తరగతి నుంచి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఐఎఫ్పీలను ఈరోజు ప్రతి క్లాస్ రూమ్లోనూ ఈరోజు ఏర్పాటు చేస్తా ఉన్నాము అని చెప్పి ఇవి కనిపిస్తా ఉన్నాయి అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు మన పిల్లల చదువుల్లో వేగం పెంచుతూ గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలు ఎనిమిదో తరగతికి వస్తే ఎనిమిదో తరగతిలో ఆ పిల్లలందరికీ కూడా వారి చేతిలో ఈరోజు ట్యాబ్స్ ఉంచే కార్యక్రమం ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతూ ఉన్నది అని కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా ఈరోజు చివరకు చదువులను ప్రోత్సహిస్తూ కళ్యాణమస్తు షాదీ తోఫా అనే కార్యక్రమాలను కూడా చదువులను ప్రోత్సహిస్తూ తీసుకొచ్చామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ తర్వాత ఈ పిల్లలను మరింత గొప్పగా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తూ ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా దేశంలో ఎక్కడా జరగని విధంగా రాష్ట్రంలో ఇంతకుముందు చూడని విధంగా పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్తో హైయర్ ఎడ్యుకేషన్లో విద్యా దీవెనలు తీసుకొచ్చాం వసతి దీవెన తీసుకొచ్చాం ఈరోజు చదువుకుంటున్న పిల్లలకు చదివిస్తా ఉన్న తల్లిదండ్రులకు ఏమాత్రం కూడా భారం పడకుండా మెరుగైన చదువులు కరికలంలో మార్పులు చేస్తూ పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చిన చరిత్ర ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే జరుగుతూ ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతాం.